హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గరైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ మంత్లో ఏపీ ఈసెట్ జరగబోయే ప్రతి ఒక్క కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో పక్క దొరుకుతాయి, కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఇక్కడైతే ఒక ప్రాబ్లమ్ని మీ ముందుకి తీసుకురావడానికి అయితే వీడియో చేశాను. అంతకన్నా ముందు ఏం తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే డిప్లొమా కంప్లీట్ అయిందో ఈ ఇయర్ జస్ట్ 2022లో, వాళ్ళకి జేవీడీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ అనేవి మనకి వచ్చేస్తున్నాయి. అండ్ అలానే జేవీడీ థర్డ్ అండ్ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్స్ రాలేదు. లైక్ మీ కాలేజ్ వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తున్నారంటే, మీరు సెకండ్ ఇయర్ చదువుకున్నారు కదా, మీరు సెకండ్ ఇయర్ చదువుకున్నప్పుడు జేవీడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చిన తర్వాత ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఆపేశాడు. అలానే థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేశాడు, రీసెంట్గా సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ కూడా వాళ్ళు గవర్నమెంట్ నుంచి మనకు ప్రొవైడ్ చేశారు. సో అంటే సెకండ్ ఇయర్లో లెఫ్ట్ ఓవర్ అయిపోయిన ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అండ్ థర్డ్ ఇయర్లోని లెఫ్ట్ ఓవర్ అయిపోయిన ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అనేది పెండింగ్ ఉన్నట్టు మనకి టోటల్గా కదా. సో ఈ టోటల్గా టూ ఇన్స్టాల్మెంట్స్, సో వాళ్ళు ఎలా కన్సిడర్ చేసుకుంటూ చేసుకొని, బట్ మనకైతే టూ ఇన్స్టాల్మెంట్స్ అయితే లెఫ్ట్ ఓవర్ ఉండిపోయాయి. అంటే అప్రాక్సిమేట్గా 13,000 రూపీస్ అయితే లెఫ్ట్ ఓవర్ ఉండిపోయినాయి. అవి మనకి కాలేజ్కి పే చేయాలి. పే చేస్తే కానీ సర్టిఫికేట్స్ ఇవ్వరు. ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే, లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ రాశారు కదా, అప్పుడు కూడా ఈ ప్రాబ్లమే వాళ్ళు ఫేస్ చేశారు. టోటల్ 13,000 అమౌంట్ పే చేస్తేనే సర్టిఫికేట్స్ కానీ, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ, డిప్లొమా ప్రొవిజనల్ కానీ, టీసీ కానీ ఇవన్నీ ఇస్తారు, లేదంటే ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే, మీకు క్రైటీరియా తెలుసు. సో బిఫోర్ ఫీజ్ అనేది గవర్నమెంట్ డైరెక్ట్గా ఎవరైతే కాలేజ్ ఉంటుందో వాళ్ళ బ్యాంక్స్లోని క్రెడిట్ చేసేది. బట్ ఇప్పుడు 1 ఇయర్ నుండి ఏం జరుగుతుందంటే, ఫీజ్ అనేది 4 ఇన్స్టాల్మెంట్స్లో మదర్ బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ చేస్తున్నారు. సో అందుకనే డైరెక్ట్గా కాలేజ్ వాళ్ళకి వెళ్ళిపోతే, మీరు రిలీవ్ అయిపోయినా కూడా ఫీజ్ అనేది కాలేజ్ వాళ్ళకే వెళ్తుంది, కాబట్టి గవర్నమెంట్కి కాలేజ్కి కనెక్షన్ ఉంటుంది, మనకు సంబంధం లేదు. అప్పుడు మీ సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేసేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే, మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్స్లో వేస్తున్నారు, కాబట్టి మనం కడతామా లేదా, ఇన్స్టాల్మెంట్ వస్తుందా లేదా గవర్నమెంట్ నుంచి అని తెలియదు. సో గవర్నమెంట్ నుంచి ఇన్స్టాల్మెంట్ వచ్చినా రాకపోయినా అది మన బాధ్యత. మనం టోటల్ 25,000 ఫీ ఉంటుంది కదా, టోటల్ 1 ఇయర్కి ఏ కాలేజ్ అయినా అది మనం పే చేసుకోవాలన్నట్టు ఉంటుంది. సో ఆల్రెడీ 1-2 ఇన్స్టాల్మెంట్ వేసాడు, ఇంకా 3-4 ఇన్స్టాల్మెంట్ వేయలేదు, అంటే రిమైనింగ్ 13,000 వేయలేదు. సో ఆ రిమైనింగ్ 13,000 అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు పే చేయాలి, పే చేస్తేనే మీకు సర్టిఫికేట్స్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. కాలేజ్లో సబ్మిట్ చేయాలి, కౌన్సిలింగ్ అప్పుడు తీసుకువెళ్ళాలి. ఇన్ కేస్ మీరు కనుక ఫీ పే చేయకపోతే ఏమవుతుందో మీకు తెలుసు. అండ్ అలానే ఫీ పే చేసిన తర్వాత పోనీ మనం కట్టిన 13,000 అమౌంట్ అనేది మనకి రిటర్న్ బ్యాక్ వస్తుందా అంటే, గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్స్టాల్మెంట్ బట్టి అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, లాస్ట్ బ్యాచ్ అంటే 2018-2021 బ్యాచ్, 2021లో పాస్ అవుట్ అయిపోయిన బ్యాచ్కి ఓన్లీ 3 ఇన్స్టాల్మెంట్స్ మాత్రమే వేశారు. ఫైనల్ ఇన్స్టాల్మెంట్స్ అనేది వీళ్ళు కట్టుకోవాల్సి వచ్చింది. టోటల్ 6,500 అనేది వీళ్ళు పే చేసుకున్నారు. వాళ్ళకి ఇంతవరకు రాలేదు, ఇంకా రాదు కూడా. అంటే ఆ బ్యాచ్కి 6,500 అనేది మీ వేస్ట్ అయిపోయింది, వాళ్ళే కట్టుకున్నారు, వాళ్ళకి డబ్బులు పోయినాయి. ఇప్పుడు మరి మీ బ్యాచ్కి చూస్తే, రీసెంట్గానే ఒక కొత్త ఇన్స్టాల్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఇయర్లో 3 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చేశారు. ఇంకా ఒకే ఒక ఇన్స్టాల్మెంట్, అది కూడా నవంబర్ మంత్లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నది. సో అంతవరకు మీకైతే ఎవరు పోని అనుకోవడానికి, మీకు పోన్ 2 ఇన్స్టాల్మెంట్లు రావు, ఒక ఇన్స్టాల్మెంటైనా వస్తుందేమో మనీ అనుకుంటే, మనం కట్టిన తర్వాత నవంబర్ మంత్ కల్లా మీరు మీ ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అయిపోతారు. మీరు ఇంజనీరింగ్ కాలేజెస్ జాయిన్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి అక్కడ ఉన్న అమౌంట్ ఫీజుకి తగ్గట్టుగా మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళకి వెళ్తుంది. మరి డిప్లొమాలో కట్టిన ఫీజు అమౌంట్ ఏమవుతుంది అంటే, టోటల్ 13,000 మీకు రాకపోయే అవకాశం ఎక్కువ. ఇన్ కేస్ దీనికోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇన్ కేస్ కనుక మీకు అమౌంట్ వస్తే వెల్ అండ్ గుడ్, అట్లీస్ట్ ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చినా వెల్ అండ్ గుడ్, 2 ఇన్స్టాల్మెంట్లు రాకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అది మన చేతుల్లో లేదు. అర్థమైంది కదా, ఇదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను. ఫైనల్ ఇయర్స్కి లాస్ట్ ఇయర్ మాత్రం ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే పోయింది. ఇప్పుడు మీకైతే 2 ఇన్స్టాల్మెంట్లు కూడా చెక్ పెట్టేటట్టే ఉన్నారు, అది మనకు తెలీదు. అదంతా వచ్చిన తర్వాత ఒకవేళ కనుక వచ్చేస్తే మీకైతే ప్రాబ్లం లేదు, రాకపోతే కనుక మరి ఇంకేం చేయలేము. అదైతే ఈ వీడియో, మీరైతే 13,000 ఎంత అయితే అంత మీ కాలేజ్ వాళ్ళు అడిగింది మీరు పే చేయాల్సి వస్తుంది. ఓకేనా, దట్స్ అప్ టు దిస్ వీడియో. ఇన్ కేస్ ఇన్స్టాల్మెంట్స్ కానీ అలాంటివి కానీ ఏమైనా రిలీజ్ చేస్తామన్నా, మీకు వస్తుంది అన్నా కూడా నేను మరొక వీడియో వెంటనే మీకు చేసి అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.